ప్రకాశం జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. ఖంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో గొడ్డలితో దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రులను వెంటనే ఖంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులంతా కలిసి ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నాడు. ఎలాంటి రసీదులు లేకుండా రైళ్లు అక్రమంగా వెండిని తరలిస్తున్న ఓ వ్యక్తిని బాపట్ల రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని సేలానికి చెందిన జాని భాషా నుంచి 69 కేజీల వెండి, 82,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్నూరు జ్యువెలర్ షాపుల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా వెండిని సేలంకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట మండలం బోయిన్పల్లి వద్ద తెల్లవారుజామున లారీ కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. తిరుపతి నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ బాగా వేసింది. అత్యంత సుదీర్ఘంగా జరిగిన కౌంటింగ్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె రాజేశ్వరరెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావుపై 11,977 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించారు. పల్లె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. తమ అంగీకార పత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని వేసిన పిటిషన్పై న్యాయస్థానంలో సానుకూల తీర్పు వచ్చింది. 15 రోజుల్లోగా ఆ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేస్తామని, అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులపై కోర్టుకు నివేదిక ఇస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత. వచ్చే నెల నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తక్షణమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. పట్టిసీమకు వ్యతిరేకంగా త్వరలో రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. బాసర దగ్గర గోదావరిలో రెవెన్యూ అధికారుల అండతో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా గోదావరిలో తవ్వకాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పర్యటించారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవికాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను కోరారు. ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలంటూ విజయవాడలో ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు ఎంఆర్పీఎస్ నేతలు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.